నమస్తే అండి, నేను మాధవి. వెల్కమ్ టు మాధవి పట్లొళ్ళ వ్లాగ్స్. ఈరోజు మనం గోవర్ధన్ ఆర్గానిక్స్కి వచ్చామండి. ఇక్కడ వర్మీ కంపోస్ట్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇది వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్ అండి. ఇది మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు ఈ ప్లేస్కి వచ్చాను నేను. ఇక్కడ పక్కనే వీళ్ళు కొంచెం చెట్లు పెట్టుకున్నారండి. అవి ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. ఎందుకో చూడంగానే నాకు చాలా మంచిగా అనిపించి మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇదిగోండి టమాటో ప్లాంట్స్ చూడండి, ఎంత హెల్దీగా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. మనము టెర్రస్ పైన పెడితే అంత గ్రీనిష్గా అనిపించవండి. ఇది నాకు తెలిసి అత్వమ్స్ అవి బాగా ఉన్నట్టున్నాయి, అందుకని చెప్పేసి ఇవి ఇంత హెల్దీగా ఉన్నట్టున్నాయి. ఇక చూడండి టమాటోస్ ప్లాంట్స్ ఎంత హెల్దీగా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. ఇక్కడ వీళ్ళు అన్ని రకాల చెట్లు పెట్టారు, వంకాయ పెట్టారు, తోటకూర పెట్టారు. తోటకూర విత్తనాలు చల్లినట్టున్నారు, చాలా హెల్దీగా ఉన్నాయి. పక్కనే వంకాయ ఉంది, తెల్ల వంకాయ. ఎర్ర తోటకూర, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇది పసుపు మొక్క అనుకుంటా. ఇదిగోండి బీరకాయ చెట్టు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. నాకు ఎందుకో ఈ ప్లేస్ నచ్చి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. చూడండి ఇదిగోండి వైట్ వంకాయలు. వీళ్ళు ఆవు పేడ తెప్పించుకుని వీళ్ళు వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటారండి. వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్ ఇది. వీళ్ళ దగ్గర వర్మీ కంపోస్టే కాకుండా కోకో పీట్ ఉంటుంది, అండ్ అన్ని రకాలైన అన్ని సైజెస్లోనూ దొరికే పాట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఎర్రమట్టి కూడా దొరుకుతుంది, సాయిల్ మిక్స్ కూడా దొరుకుతుంది. ఇది వచ్చి ఆవు పేడ అండి. వీళ్ళు తెప్పించుకుంటారు, వీళ్ళు తెప్పించుకుని ఇట్లా ఎండకి పోస్తారు. ఇది ఎండిన తర్వాత లోపల మడుల్లాగా పోస్తారు, అది కూడా మీకు చూపిస్తాను ఆ ప్లేస్ కూడా. ఇదిగోండి వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పించుకుంటారండి, నాకు ప్లేస్ ఐడియా లేదు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండ్ కోకో పీటు ఇవన్నీ బ్యాగ్స్లో, వర్మీ కంపోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా బ్యాగ్స్లో ప్యాక్ చేసేసి ఇలా పెట్టుకుంటూ ఉంటారు. హ్యాంగింగ్ పాట్స్, పాట్స్ అన్ని అన్ని సైజెస్ పాట్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇదిగోండి చెప్పాను కదా మడుల్లాగా పోసుకుంటారని చెప్పేసి ఆవు పేడ ఎండబెట్టేసి. ఇదిగోండి ఇవి వీటిల్లో కింద అర్త్వమ్స్ ఫామ్ అయ్యి, సో ఈ పేడ వల్ల అర్త్వమ్స్ ఫామ్ అవుతాయండి. ఇదిగోండి చూసారా అర్త్వమ్స్ ఎలా ఉన్నాయో. ఈ అర్త్వమ్స్ వల్ల మన సాయిల్, మరి ఇప్పుడు మనము టెర్రస్ పైన కుండీల్లో కావచ్చు లేకపోతే కింద మామూలుగా మట్టిలో కావచ్చు పెట్టుకుంటే ఇలాంటి అర్త్వమ్స్ ఫామ్ అవుతాయి. ఇట్లాంటి అర్త్వమ్స్ ఫామ్ అయ్యి మన సాయిల్ని శుద్ధి చేస్తాయండి. చూడండి అర్త్వమ్స్ చూసారా ఎన్ని అర్త్వమ్స్ ఉన్నాయో. నేను వీళ్ళ దగ్గరే తెచ్చుకుంటానండి వర్మీ కంపోస్ట్. వీళ్ళ దగ్గర వర్మీ కంపోస్ట్ తెచ్చుకొని 15 డేస్కి ఒకసారి ఇలాగ ఒక దోసెడు మన చెట్లలో వేస్తూ ఉంటాను. అందుకే నాకు చెట్లన్నీ అంత పచ్చగా ఉండి నాకు ఈల్డ్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. మీరు కూడా వీలైతే వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళచ్చు. దీని అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా ఎన్నున్నాయో అర్త్వమ్స్ చూసారా. కొంతమందికి అర్త్వమ్స్ చూస్తే కొంచెం చిరాగ్గా అనిపిస్తుందండి, బట్ ఎవరైతే గార్డెనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది అర్త్వమ్స్కి అర్త్వమ్స్ వల్ల ఎంత మన సాయిల్కి మంచి జరుగుతుంది అనేది. ఇదిగోండి ఇదంతా వాళ్ళ యూనిట్. ఇక్కడంతా మడుల్లాగా పోసి ఉంచుతారు. అండ్ ఇదే కాకుండా వీళ్ళ దగ్గర చిన్న చిన్న చెట్లు కూడా దొరుకుతాయండి. ఇదిగోండి వీళ్ళ దగ్గర స్టాండ్స్ కూడా దొరుకుతాయి, పాట్ స్టాండ్స్. రకరకాల సైజులు ఉంటాయి అండ్ రేట్స్ కూడా అన్నీ రీజనబుల్గా ఉంటాయి. ఇదిగోండి ఈ స్టాండ్ వచ్చి అంతే పెద్ద పాట్ పెట్టుకోవచ్చు అండి, అది వచ్చి 170 అంట. చూడండి రకరకాల సైజుల్లో రకరకాల మోడల్స్లో ఉన్నాయి. మీకు ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక వచ్చి కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర.
వీళ్ళ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇదిగోండి చెట్లు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. అండ్ వీళ్ళ దగ్గర విత్తనాలు కూడా ఉన్నాయి చూడండి, అన్ని రకాలైన కూరగాయల విత్తనాలు ఉంటాయి. ఇదిగోండి అన్ని రకాలైన విత్తనాలు ఉన్నాయండి, నేను వీళ్ళ దగ్గర తీసుకెళ్తూ ఉంటాను. అంటే కంప్లీట్గా వీళ్ళ దగ్గర తీసుకొని కానీ ఇలా నేను వర్మీ కంపోస్ట్ కోసం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ట్రేస్ కూడా ఉన్నాయి కదా, సీడ్లింగ్ ట్రేస్ అండ్ టూల్స్, గార్డెనింగ్ టూల్స్. అండ్ ఇవన్నీ మనకి స్ప్రేయర్స్ అండ్ మనము చెట్లకి వాడతాం కదండి, సూడోమోనాస్, ట్రైకోడర్మా, బోన్ మీలు, ఇంకా అన్ని రకాలు దొరుకుతాయండి. కావాలంటే చూడండి ఇదిగోండి కవచ్ అంట, నేనైతే ఇది ఎప్పుడు వాడలేదు బట్ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. నేను ఎక్కువగా వాడేది మస్టర్డ్ పౌడరు, నీమ్ కేకు, సూడోమోనాసు, ట్రైకోడర్మా, బోన్ మీలు ఇలాంటివే వాడుతూ ఉంటాను. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇదిగోండి అన్ని సైజెస్ పాట్స్. ఇదిగో ఇది పెద్ద తీసుకున్నానండి నేను, వేరే పెద్ద తీగలు పెట్టడానికి, చిక్కుడు పాదులు పెట్టడానికి, అది వచ్చి 100 రూపీస్ అంట. ఇంకా ఇవన్నీ అంటే నేను అంత కరెక్ట్గా రేట్స్ అడగలేదు, ఎందుకంటే వాళ్ళ ఓనర్ లేడంట, జస్ట్ పని అతను ఉన్నాడు, అతను కరెక్ట్గా వాటి మీద చూడండి మేడం అన్నాడు, కానీ నేను అంత టైం తీసుకోలేదు. ఇదిగోండి ఫ్లవర్ పాట్స్ కానీ, మనం చెట్లు మామూలుగా కూరగాయల చెట్లు పెట్టుకోవడానికి కానీ, హ్యాంగింగ్ పాట్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడండి. బట్ రేట్స్ అయితే రీజనబుల్ అండి. ఇదిగోండి ఇవన్నీ నాకు పేర్లు అయితే తెలీదు, అంటే నేను ఎప్పుడు కొనలేదు ఇవి, బట్ వీళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే కనుక వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. ఏంటంటేనండి మన గార్డెనింగ్కి సంబంధించిన అన్ని మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇదిగోండి రాక్, నీమ్ పౌడరు, రాక్ ఫాస్ఫేట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదేంటో కవచ్ అంటండి, ఇది నేనైతే ట్రైకోడర్మా అండి. ఇది సూడోమోనాస్. సో చూడండి మీకు కూడా నచ్చితే కావాలంటే తీసుకోండి. నేను ఒక పాట్ ఒకటి, వర్మీ కంపోస్ట్ ఒకటి తీసుకున్నానండి. వర్మీ కంపోస్ట్ నేను రెగ్యులర్గా వీళ్ళ దగ్గర 15 డేస్కి ఒకసారి తీసుకెళ్తూ ఉంటాను. నాకు ఒక బ్యాగ్ వచ్చేసి 15 డేస్కి ఒకసారి అయిపోతూ ఉంటుంది, సో మళ్ళీ తీసుకెళ్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకెళ్తూ ఉంటానండి. మీకు నచ్చితే మీరు కూడా తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.